You are watching SV News Channel. Namaskaram, Nedi Vartalaku Swagatam. ఈ ఉదయం కర్నూలు నుండి వచ్చిన ఒప్పంద బస్ డ్రైవర్ను అడ్డుకున్న సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు. దీనిపై బస్ డిపో మేనేజర్ ఈ విధంగా తెలిపారు. నిన్న సాయంత్రం సుమారు 7:30 ఆ టైంలో కర్నూలు టూ డిపో నుంచి ఒక బస్సు ఇక్కడ రావడం జరిగింది. ఆదోనికి ఆదోని బస్టాండ్లో కొంతమంది అతన్ని బెదిరించడము కొట్టడం జరిగింది. అందులో ఒక ఇద్దరు అతన్ని అసాల్ట్ చేయడం జరిగింది. దానిపైన అతను కంప్లైంట్ చేస్తే మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగలిగాం. ఎవరెవరు పనిచేసారు? అది ఇద్దరు డ్రైవర్ని, ఇద్దరు ఒక కండక్టర్, ఒక డ్రైవర్ని ఐడెంటిఫై చేశారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ పంపించిన సెలెక్ట్ చేసిన సార్ అక్కడ సార్ ఫోన్ చేసిన. ఎంతమంది నీ పని దాడి చేసినారు? 30 మంది పని ఉన్నారు సార్. కొట్టినారా? అంత దాంట్లో సగం మంది కొట్టినారు. ఒక 15 మంది 20 మంది దాకా కొట్టినారు. అంత కుమ్మకైనారు. అంత నేను అందువల్ల ఎవరిని డిసైడ్ చేయడానికి లేదు. ఎవరు అనుకుంటున్నారు అని చెప్పాలి. అంతా వాళ్ళే కార్మికులు ఉన్నారు. నేను ఎందుకు సార్, మనకి ఎందుకు లిస్టులో సార్ వెళ్ళిపోతాయి? ఎంత బండి తీసుకున్నాను వెళ్ళిపోతున్నా సార్? డిపో డిపోలో బండి పోయి చేసాను సార్. ఏదైనా ఇది లిస్టు తీసుకుంటేనే బాగుంటుంది. చెప్తూ ఉంటారా? మీ పేరు? పి లక్ష్మణ్. ఎవరు? టిప్పన్నూర్ సార్. మీరు బస్సు తీసుకుని అక్కడ బైపాస్ వచ్చానండి. అక్కడ వచ్చి ఫోన్ చేసిన మళ్ళీ డిఎం ఫోన్ చేసిన. ఎవరికి ఎవరు చేసినారు? డిఎం ఫోన్ చేసిన. ఫోన్ చేసి డిఎం సార్ అక్కడ డిఎం సార్ అక్కడ వచ్చి హాస్పిటల్కి పంపించినారు. చెప్పు. హాస్పిటల్ పంపించినారు సార్? తర్వాత ఏ హాస్పిటల్కి? మన ప్రభుత్వ ఆసుపత్రి. అక్కడ ఏమన్నా మీకు డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చినారా? ట్రీట్మెంట్ ఏంటి? టాబ్లెట్ ఇచ్చి పంపించినారు. ఇంజెక్షన్ టాబ్లెట్ ఇచ్చి. సంబంధించి నిన్న ఒక వ్యక్తిని బస్ స్టాండ్లో కొట్టడం జరిగింది. దానికి సంబంధించి ట్రైన్ నెంబర్ 70/15 అండ్ సెక్షన్ 323/341/355/34 ఐపీసీ కింద కేసు నమోదు చేసి అది దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే ముద్దాయిలు ట్రేస్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ సర్వీసెస్ అనేది ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కిందకి వస్తుంది. ఎస్మా అంటారు దీన్ని. వీళ్ళు ఇంకా ఫర్దర్ అయితే బస్సులో ఆటంకం పరిచి ప్రజలకు ఇబ్బంది కలిగించేసే పరిస్థితులు వస్తే మాత్రం ఈ చట్ట ప్రకారం ఎస్మా ప్రయోగించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి వీళ్ళు ఆర్టీసీ కార్మికులు మాకు పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాల్సిందిగా కోరుతున్నాం. దీనిపైన తగిన చర్యలు ఉంటే భారీ బందోబస్తు నడుస్తుంది. కొంతమంది ఇద్దరు నోటెడ్ ఇద్దరు పేరు తెలిసాయి. ఇంకా కొంతమంది ఉన్నాయి దర్యాప్తులో మిగతా. ఇప్పుడు రేపు ఎంసెట్ ఎగ్జామ్స్ సార్, విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు కలగకుండా ఇప్పుడు మళ్ళీ ఇట్లా బంద్ చేస్తారు? బస్సులు మా బస్సులు ప్రైవేట్ బస్సులతో సాఫీగా నడిపిస్తాం. ఎటువంటి ప్రాబ్లం లేదు. విద్యార్థులు పరీక్షలకు ముందు జాగ్రత్త చర్యగా వచ్చి ముందే టైం ప్రకారం కాకుండా ముందు వచ్చి ప్రదర్శనకు హాజరు కావాల్సింది కోరుతుంది. అది పరిస్థితిని బట్టి చర్చలు జరుగుతాయి అంటున్నారు. దాన్ని బట్టి అది. సార్ మీ పేరు సార్? బిఆర్ శ్రీనివాసులు, డిఎస్పీ. ఈ ఉదయం ఆదోని మార్కెట్ అండ్ నందు జరిగిన మహాసంపద్ అభియాన్కి హాజరైన శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి. మొత్తం భారతదేశం మొత్తం మీద
విజయవాడకి ఒక రైలు తీసుకురావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎవరన్నా చెప్పారు కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది, కానీ ఇంతో మాకు ఆలో మాడర్నైజేషన్ ఏం రాలేదు, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా. అలాగే ఇక్కడ అసంఘిత కార్మికులు ఉన్నారు చాలామంది, అంటే అమాలీలు గేదాలు వీళ్ళని, వీళ్ళకి ఈఎస్ఐ వర్తింపు చేసేట్లు కేంద్రంతో మాట్లాడి ఈఎస్ఐ వీళ్ళు కూడా బాగా, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చాలా బీద వారికి జీవో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు వీళ్ళు కూడా దృష్టిలో ఒకసారి పార్టీలో మీరు గుర్తు చేసి అసంఘిత కార్మికులకు ఈఎస్ఐ గుర్తింపు కార్డును తీసుకురావాల్సిందిగా మీరు తప్పకుండా కేంద్ర దృష్టికి తీసుకుపోయి మీరు మీ యొక్క ఇంజన్ ఉపయోగించి మా ఆధునికి చిరకాల కోరిక తీర్చాలని చెప్పి మనల్ని మన ముందు ఉన్నటువంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కనుక అడుగు ముందు వేసినట్లయితే ఖచ్చితంగా ఈ సమగ్రాభివృద్ధిని మనం సాధించగలం అనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తిస్తూ భారతీయ జనతా పార్టీని ఇందాక మనం చెప్పుకున్నాం ఒక అతిపెద్ద పార్టీగా ఈనాడు ప్రపంచంలో ఎదిగినటువంటి సందర్భంలో ఆ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఆ పార్టీ యొక్క వికాసానికి మనమందరం కూడా కృషి చేయవలసినటువంటి ఈ అవసరం చాలా ఉంది. చివరిగా భారతీయ జనతా పార్టీ మీద ఇంకొక అభియోగం మతతత్వ పార్టీ అని ఈనాడు నేను చెప్తున్నాను సమగ్రంగా, భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని భారతీయతను తన పేరులోనే ఎన్నుడింపు చేసుకునేటువంటి విషయాన్ని మనమందరం గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. కనుక అదేవిధంగా కమలం గుర్తును కూడా మేము చూసినట్లయితే ఆ పైన ఉన్నటువంటి ఐదు రేకులు ఏవైతే ఉన్నాయో అవి సూచించేవి మొట్టమొదటి రేకు భారత్ జాతి జాతీయత, అంటే భారతదేశం నాది మనం అందరం భారతీయులు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. దాంతోపాటు ప్రజాస్వామ్యం గాంధేయ సౌమ్యవాదం మరి నాలుగో రేపు ఏదైతే ఉందో అది సర్వమత సమానత్వాన్ని సూచిస్తుంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. భారతీయ జనతా పార్టీ నినాదం ఒకటే, సబ్కే సాథ్ సబ్కా వికాస్, అంటే అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆ నినాదం ఏదైతే ఉందో సబ్కే సాథ్ అంటే అందరం కలిసి, అందరం అంటే ఇక్కడ మతాలకి మరి ఎటువంటి వర్గాలకి వర్ణాలకి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని ముందుగా మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా మనం ముందు అవగాహన చేసుకుంటూ మనం ప్రజల్లోకి చొచ్చుకుని పోతూ ప్రజల్ని సైతం చైతన్యవంతుల్ని చేస్తూ వారిలో కూడా అవగాహన పెంపొందిస్తూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేటువంటి బాధ్యతని మనం అందరం కూడా చేపట్టాలి అని చెప్పి సమూహంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంతకుముందు రక్షించుకున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా వారి బిడ్డగా మీ ఆడబిడ్డగా మీ యొక్క అభివృద్ధికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి సమూహంగా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రముఖ్ నరసింహరావు గారు నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.